Yes, good morning. Good morning, everyone. Make sure that you turn on the video and on your screen. And we have 7 minutes to go. 7 minutes slow. Call to your teammates. Whoever is join over there, want to call. Tell them to join soon. And Pratyupar, everyone, I inform everyone to kindly on their videos, sit at a proper place. Because 30 minutes, man, ikkada pettunnamu ante, we should keep it 100%. Just don't ante mee upline kosamu ledante maa teammates vastaru kada kabatti nenu kuda join aithe baaguntundi ila untadante be with your 100% and ee learning evari kosam ante మీ సెల్ఫ్ ఫస్ట్ మన కోసం. సో ఫస్ట్ మనం నేర్చుకోవాలి అనే ఇంటెన్షన్ ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళు బాగా గ్రో అవుతారు. ఓకే గౌతమ్, ఈజ్ మై వాయిస్ ఆడిబుల్? థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైతే 100% ఈ 30 మినిట్స్ అటెండ్ అవుతారో విత్ ప్రాపర్ ఫోకస్, అటు ఇటు కాకుండా వేరే వర్క్స్ కాకుండా ఈ 30 మినిట్స్ దీనికోసమే కేటాయించి అటెండ్ అయ్యే వాళ్ళకి ఈ సెషన్స్ చాలా చాలా ఉపయోగపడతాయి. ఓకే, సో మేక్ షూర్ ఎవ్రీవన్ కైండ్లీ ఆన్ యర్ వీడియోస్, సిట్ ఎట్ ఎ ప్రాపర్ ప్లేస్ విత్ యర్ డైరీ అండ్ పెన్ అండ్ లిసన్ టు ద సెషన్. ఓకే, సో మీన్ వైల్ యాస్ సెషన్ అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ సెషన్ గురించి. సో మీకేం అర్థమైంది? ఎనీవన్ క్యాన్ అన్మ్యూట్ అండ్ స్పీక్. ఇఫ్ ఎనీవన్ వాంట్ టు సే, యూ కెన్ జస్ట్ raise your hand so that I can unmute you. Yes, yesterday, our compounding session nunchi నేను నేర్చుకున్న పాయింట్స్ వచ్చేసరికి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపౌండింగ్ వచ్చేసరికి 8th wonder ఆఫ్ ద వరల్డ్. అండ్ బయట కాంపౌండింగ్ ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే, మనం మనీని ఇన్వెస్ట్ చేస్తే అది నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ లో అది ఇంప్రూవ్ అయ్యి మన నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా ఫీడ్ చేస్తుంది. మన డైరెక్ట్ సెల్లింగ్ లోకి వచ్చేసరికి ఏంటి అంటే, మనం మన టైం ని మన ఎఫర్ట్స్ ని ఇన్వెస్ట్ చేయడం వల్ల అది మనకి జనరేషన్స్ వరకు మనకి మనీ ఇస్తుంది. అండ్ డైరెక్ట్ సెల్లింగ్ లోకి వచ్చేసరికి ఏంటి అంటే, మనకి హార్డ్ వర్క్ అనేది కొన్ని ఫ్యూ ఇయర్స్ మాత్రమే ఉంటుంది. అండ్ మనం తీసుకునే బెనిఫిట్స్ అనేవి జనరేషన్ వరకు ఉంటాయి. బట్ బయట బిజినెస్ అండ్ బయట జాబ్స్ లో వచ్చేసరికి ఏంటంటే, హార్డ్ వర్క్ అనేది ఎప్పుడూ ఉంటుంది. అండ్ ఈ కాంపౌండింగ్ అనేది అసలు ఎక్కడ కనిపించదు. అండ్ ఈవెన్ మనం ఆ వీడియోలో కూడా చూస్తే, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఒక చెస్ బోర్డ్ లో స్టార్టింగ్ ఒక రైస్ ఒక సీడ్ నుంచి అట్లా పెరుగుతూ కొన్ని ల్యాక్స్ వెళ్తుంది. ఈవెన్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ చాలా మంది స్టార్టింగ్ లో తక్కువ వస్తుంది అనుకుంటారు, కాంపౌండింగ్ లో స్టార్టింగ్ లో తక్కువ వస్తుంది, బిజినెస్ లో తక్కువ డబ్బులు వస్తాయి అనుకుంటారు. బట్ ఆ తక్కువ డబ్బులతో స్టార్ట్ చేస్తుంది, ఫస్ట్ ఆ 1 తో స్టార్ట్ చేస్తేనే లాస్ట్ కి వచ్చే ఆ క్రోడ్ అనేది మనం ఖచ్చితంగా ఇందులో తీసుకోగలమని చెప్పి ఆ వీడియో క్లియర్ గా తెలుసు. అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే, కాంపౌండింగ్ లో మనకి ఇంక్రీజింగ్ వాల్యూ ఆఫ్ ఎసెట్ వచ్చేసరికి ఏంటంటే, మన డిస్ట్రిబ్యూటర్ ఐడినే మనకి మనం బిల్డ్ చేసే ఎసెట్. అండ్ అదే మనకి మన జనరేషన్స్ వరకు కూడా మనకి మనీని ఇవ్వడం కానీ, మనకి బిజినెస్ ని డెవలప్ చేయడానికి కానీ మన డిస్ట్రిబ్యూటర్ ఐడినే మనం ఇప్పుడు బిల్డ్ చేసే జనరేషన్ వరకు ఉపయోగపడుతుంది. అండ్ కాంపౌండింగ్ ఇస్ ఫర్ ద పీపుల్ హూ నెవర్ గివ్ అప్. ఎవరైతే గివ్అప్ చేయరో అట్లాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకే ఈ కాంపౌండింగ్, ఎందుకంటే ఇది మధ్యలో గివ్అప్ చేసేసి వెళ్ళిపోతే లాస్ట్ కి వచ్చే జనరేషన్స్ లో తీసుకునే ఫీడింగ్ మనం తీసుకుందాం. ఇస్ ఆర్ ద పాయింట్స్ ఐ విల్ ఎంటర్ నెక్స్ట్ డేస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ లోకేష్. అంటే నేను చెప్పినా కదా, బాగానే చెప్పినా అనిపించింది ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. డియర్ హోస్ట్, కెన్ వి జస్ట్
make all the participants mute. So inka anyone want to share? If anyone want to share, you can show a thumb so that I can unmute you. Because we have 2 minutes to go. And yes, she was here. Yes, madam, you can unmute. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Yeah, good morning, ma'am. Chappandi. వినిపిస్తుంది కదా సార్? యా వినిపిస్తుంది. యాక్చువల్లీ నిన్న మీరు చెప్పిన కాంపౌండింగ్ గురించి చాలా బాగా అర్థమైందండి. ఎందుకు అంటే కాంపౌండింగ్ అనేది 8th wonder అని చెప్పారు. అసలు ఈ కాంపౌండింగ్ అనేది మనం ఏంటి అంటే నెట్వర్క్ మార్కెటింగ్ లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ మనం ఒకళ్ళమే స్టార్ట్ చేస్తాం. మనతో పాటు మన అప్లైనర్ ఉంటారు. కానీ అదే బయట బిజినెస్ ఏది చేసినా మనమే కష్టపడాలి, ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి, అక్కడ అమౌంట్ ఎక్కువ పెట్టాలి. కానీ ఇందులో మనం పెట్టేది అమౌంట్ ఏంటి అంటే మన ఐడి యాక్టివేట్ చేసుకోవడమే తప్ప జీరో బ్యాలెన్స్. అంటే మనం ప్రోడక్ట్ తీసుకుంటాం, కంపెనీకైతే మనం ఏమి లక్షలు పెట్టట్లేదు. ఈవెన్ ఓన్లీ మనం ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు మనకు వచ్చే అమౌంట్. దీనివల్ల జరుగుతుంది ఏంటి అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది కాంపౌండింగ్. ఇవాళ 1 రూపాయి వచ్చింది అని చెప్పి మనం ఫీల్ అయ్యి ఆ ఇందులో ఏం లేదు అని గివప్ చేస్తే రేపు మనకు వచ్చే ఫ్రూట్స్ మాత్రం చాలా దొరకవు. బయట మనం చాలా హార్డ్ వర్క్ చేయాలి. మనతో పాటు చేసే వాళ్ళు ఎవరూ ఉండరు. కానీ ఈ కాంపౌండింగ్ లో మనతో పాటు మన టీం కూడా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనం టీమ్ ని బిల్డ్ చేసుకుంటూ పోతే అదే మనకు కాంపౌండింగ్ అవుతుంది, మనకు మంచి పిల్లర్ అవుతుంది. లైక్ నిన్న బ్యాంబూ ట్రీ గురించి చెప్పాం, అంటే అది ఒకసారి సీడ్స్ వేసిన తర్వాత 9 మంత్స్ వరకు అది ఎలాంటి మొక్కలు రావు. కానీ దాన్ని గివప్ చేసి మనం పక్కకి అయ్యో ఏం రాలేదు అని చెప్పి బాధపడితే తర్వాత అది పెరిగే విధానం చూసి అది పెట్టే ఇది చేస్తే అది బ్యాంబూ ట్రీ ఎలా అయితే మనకి రీచ్ అవుతుందో సేమ్ మన నెట్వర్క్ మార్కెటింగ్ కూడా ఎలా అంటే ఇవాళ మనం వేసిన విత్తనం రేపు మన ఫ్యూచర్ పిల్లలకి పనికొస్తుంది. దీన్ని గివప్ చేయకుండా ప్రతి ఒక్కళ్ళం దీన్ని మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. నాకు ఇది అర్థమైంది. జాబ్స్ లో అయితే ఏమైందంటే మనం లైఫ్ టైం వర్క్ చేసినా కూడా జాబుల్లో మనకి మన ఒక్కళ్ళం మన కోసం మనమే కష్టపడతాం. కానీ దానివల్ల మన పిల్లలకు కానీ మన ఫ్యూచర్ జనరేషన్కి ఏముండదు. వాళ్ళు కూడా సేమ్ అదే హార్డ్ వర్క్ చేయాలి. కష్టపడుతున్నాము కదా అని చెప్పి అమౌంట్ ఎక్కువ వస్తుందా అంటే అదేం రాదు. ఎంతైతే కష్టం చేస్తామో అంతే వస్తుంది. ఇవాళ కష్టం చేస్తే ఇవాళ నా శాలరీ ఎంత అయితే నాకు అంతే అమౌంట్ ఇస్తారే, కానీ దానికి మించి నేను ఎక్కువ హార్డ్ వర్క్ చేసినా రాదు. కానీ మన నెట్వర్క్ మార్కెటింగ్ లో స్కిల్స్ చాలా పెట్టి ఎఫర్ట్స్ పెట్టి మనం ఇందులో కానీ వర్క్ చేస్తే మనకు మంచి ఫ్రూట్స్ దొరుకుతాయని చెప్పారు. చాలా బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సో ఎస్. సో ఇప్పుడు నాకు చాలా క్లియర్గా అంటే మనము చేస్తున్న ఈ మార్నింగ్ మొమెంటం సెషన్స్ కి చాలా చాలా అంటే మీరు చాలా తీసుకుంటున్నారు, మీకు మంచి నాలెడ్జ్ వస్తుందని మాకు అర్థమైంది. సో టుడే వీ హ్యావ్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రమ్ ఏ ఇంట్రెస్టింగ్ పర్సన్. సో నా అంటే వాట్ ఐ ఫీల్ అబౌట్ దిస్ పర్సన్ ఈస్ లైక్ హీస్ అన్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. అలా నేను ఫీల్ అవుతాయి పర్సన్ గురించి. సో లెట్ మీ ఇన్వైట్ మిస్టర్ శరత్ అద్దేపల్లి ఫ్రమ్ గుంటూరు. Sharat sir, good morning and over to you. Sir, very very good morning, Daniel sir, and thank you for your warm welcome. So good morning everyone. Ee roju morning early morning manam meet ayyanduku today subject is very very important subject, na favorite subject. Naaku telisi ee roju call lo unna prathi okkallu manam enduku network marketing choose chestunnam ante 100% deeni kosam. So manam further ga velle mundra I wanted to start with one question. సో వీల్ సెలెక్ట్ వన్ పర్సన్, వాళ్ళని క్వశ్చన్ అడుగుదాం. సో దాని నుంచి మనం స్టార్ట్ చేద్దాం. వీల్ అన్మ్యూట్ రూపేష్. రూపేష్ గుడ్ మార్నింగ్. రూపేష్ ఇస్ మై వాయిస్ క్లియర్? రూపేష్ వీ కాంట్ హియర్ యూ. ఎస్ రూపేష్ ఆల్రెడీ ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంటే టీసీఎస్ లో ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు. బట్ రూపేష్ మీరు ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ ని సెలెక్ట్ చేసుకున్నారు? వాట్ ఈస్ ద రీజన్? దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. దానిలో కొన్ని ఏంటంటే ఫస్ట్ వచ్చేసి బాస్ ఉంటారు జాబ్ లో, అండ్ ఆల్సో సెకండ్ వచ్చేసి ఏంటంటే
ఎన్ని ఇయర్స్ వర్క్ చేసినా సాలరీ ఇంక్రిమెంట్ అనేది ఉండదు బేసిక్ గా. అంటే ఇప్పుడు 25,000 వచ్చేది, వన్ ఇయర్ తర్వాత ఏమవుతుంది అంటే అది 26,500 అవుతుంది. సో 2 ఇయర్స్ తర్వాత ఏంటంటే 28,000 అవుతుంది. అంటే సో గ్రోత్ అనేది కొంచెం స్లో ఉంటుంది, అండ్ ఆల్సో డ్రీమ్స్ అనేవి అచీవ్ చేయలేము అక్కడ. అంటే జాబ్ లో మనం కార్ హౌస్ కొనలేమా? కొనొచ్చు, కానీ టైం పడుతుంది. ఎగ్జాక్ట్లీ. సో చాలా చాలా మంచి పాయింట్, 100% ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేసే పాయింట్. ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో ఖచ్చితంగా ఎస్ అని మీరు చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఏంటి అంటే ఎందుకు ప్రతి ఒక్కళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్ ఇక్కడ ఉండే వాళ్ళు ఎందుకు చూస్ చేసుకుంటారంటే, నెట్వర్క్ అన్ని అంటే ప్రతి ఆపర్చునిటీలో మనం డబ్బులు సంపాదించవచ్చు, కానీ చాలా తక్కువ టైంలో ఎక్కువ సంపాదించే ఆపర్చునిటీ నెట్వర్క్ మార్కెటింగ్. ఇది 100% అందరూ ఎందుకు చూస్ చేసుకుంటారంటే దీనికోసమే. ఎందుకనంటే బయట జాబ్లో కూడా సంపాదించవచ్చు, కానీ 40-50 ఇయర్స్ టైం పడుతుంది మనకి. లేకపోతే వేరే ఆపర్చునిటీ ఇంకేదైనా ఎక్స్వైజెడ్ ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్ ఉన్నా కూడా సంపాదించవచ్చు, కాకపోతే 40-50 ఇయర్స్ టైం పడుతుంది, లేదా ఒక 30 ఇయర్స్ టైం పడుతుంది. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక 3-4 ఇయర్స్ ఉంటే అక్కడ ఎంతైతే స్కోప్ వస్తుంది ఇక్కడే వస్తుంది. సో అందుకని మనం సెలెక్ట్ చేస్తాం, అంటే తక్కువ టైంలో ఎక్కువ సంపాదించవచ్చు అని. సో ఈరోజు నా టాపిక్ అదే అండి. సో మీరు చూడొచ్చు లీనియర్ వెస్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటే మనం చూద్దాం దాని మీనింగ్ ఏంటి అని. సో మీరు ఇక్కడ చూస్తే లీనియర్ గ్రోత్ అంటే సరళ వృద్ధి లేకపోతే ఘాతీయ వృద్ధి అంటారు మనం తెలుగులో. చూస్తే లీనియర్ గ్రోత్ ఏంటంటే స్టార్ట్ అవడం స్లోగా స్టార్ట్ చేస్తాం మనం, అంటే మన కెరీర్ ఏదైనా అవ్వచ్చు చాలా స్లోగానే స్టార్ట్ అవుతుంది. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్లో కూడా స్లోగానే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందాక ఎగ్జాంపుల్ చూసి అంటే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో జాబ్ కానీ బిజినెస్ కానీ చూసుకుంటే, కానీ అదే మనము లీనియర్ గ్రోత్లోనే ఉంటే ఏమవుతుంది అంటే తర్వాత కూడా స్లోగానే ఉంటుంది గ్రోత్. అంటే మనం ఎక్కువ స్పీడ్గా గ్రో అవ్వలేము, కానీ ఇక్కడ ఏంటంటే తర్వాత గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చు. సో మనకు సింపుల్గా అర్థం అవ్వడానికి మీరు చూస్తే మన గ్రాఫ్లో అలా స్ట్రైట్గా వెళ్తుంది, ఇక్కడేమో అదే తక్కువ టైంలో మనం చాలా స్పీడ్గా ఎక్కువ గ్రో కావచ్చు. శరత్ సార్, కెన్ యూ హావ్ ఫుల్ స్క్రీన్ ఇఫ్ పాసిబుల్? ఫుల్ స్క్రీన్ రావట్లేదా? అంటే అన్ని స్లైడ్స్ కనిపిస్తున్నాయి. ఓకే, నౌ నౌ ఇట్ ఈస్ ఓకే, డన్. సో మనం ఎక్స్పోనెన్షియల్ గ్రోత్లో మీరు చూస్తే తక్కువ టైంలో చాలా చాలా ఫాస్ట్గా మనం గ్రో అవ్వడానికి ఉంటాం. మనం జస్ట్ బయట రియల్ లైఫ్లో చిన్న ఎగ్జాంపుల్స్ చూద్దామండి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, సో దట్ ఏంటంటే మనకి థియరిటికల్ సబ్జెక్ట్ కన్నా మనకి ప్రాక్టికల్గా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అర్థం అవడం చాలా ఇంపార్టెంట్. మీరు చూస్తే మనకి న్యూక్లియర్ ఎనర్జీ, ఈరోజు ప్రతి కంట్రీ న్యూక్లియర్ అను మామూలుగా ఈ న్యూక్లియర్ ఎనర్జీ ఏ కంట్రీ దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు చాలా పవర్ఫుల్, అది కూడా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్తోనే ఉంటుంది, చాలా చాలా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. మీరు చూస్తే ఆటమ్ బాంబు కూడా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, బాంబు సైజ్ చిన్నదే కానీ చాలా ఎక్స్పోనెన్షియల్గా మొత్తం దాని నుంచి మనం ఎవరూ తప్పించుకోలేరనమాట ఒక్కసారి కనుక పేలితే. అండ్ మనం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూడొచ్చు, మన కరోనా వైరస్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. 1, 2, 4, 8, 16, 32, 64 అనేది మనం క్లియర్గా చూస్తాను. మనం లాక్డౌన్ పెడితే ఎక్స్పోనెన్షియల్ ఉండదు, లీనియర్కి వస్తుంది, అదే లాక్డౌన్ తీసేసినారంటే మాత్రం మళ్ళీ ఎక్స్పోనెన్షియల్గా భయంకరంగా గ్రో అవుతుంది. మనం చూడొచ్చు మైక్రో ఆర్గానిజమ్స్ కానీ బ్యాక్టీరియా అంటే ఇంతకు ముందు వచ్చే అన్ని మనకు ఇప్పుడు టైఫాయిడ్ వచ్చినా డెంగ్యూ వచ్చినా ఏమన్నా కూడా అన్ని వీటి నుంచే వస్తాయండి. సో వాటి అవన్నీ కూడా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్తోనే వస్తుంది. అండ్ మనం ఇంకా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఇంకా మన రియల్ లైఫ్లో ఎగ్జాంపుల్ అర్థం కావాలంటే, ఒకప్పుడు మనం ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ చేయాలంటే ఒక 5 అవర్స్, ఒక 2-3 అవర్స్ టైం పడుతుంది ఇప్పుడు కూడా కొన్ని మొబైల్స్. కానీ మీరు చూస్తే ఫాస్ట్ ఛార్జింగ్ అనేది వచ్చింది, 20 మినిట్స్లోనే 80% ఛార్జింగ్ ఎక్కుతుంది. సో చాలా మంది ఇప్పుడు మొబైల్ కొనేవాళ్ళు నేను చూస్తున్నాను, మొన్న కూడా మా అంకుల్కి ఒక 2 మొబైల్స్ ఆర్డర్ పెట్టాలంటే తను అంటున్నాడు నాకు ఫోన్ ఛార్జింగ్ స్లోగా ఎక్కడం కాదు ఫాస్ట్గా ఎక్కాలి, అలా పెట్టగానే ఎక్కాలి ఎందుకంటే నాకు టైం లేదు అంత పెట్టడానికి అని. సో అంటే మనం వాళ్ళకు కూడా ఎక్స్పోనెన్షియల్ కావాలి ప్రతిదీ, అంటే వరల్డ్ అలా చేంజ్ అయిపోతుంది ప్రతిదానికి ఎక్స్పోనెన్షియల్. అండ్ అన్నిటికన్నా మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి మన ఎప్పుడు మన అర్జున్ సార్ చెప్తుంటాడు మీటింగ్లో ప్రపంచంలో 7 నిలబడి ఉంటే అందులో ఒకటి ఇండియన్ ఉండాల్సిందే ఖచ్చితంగా. సో మన పాపులేషన్ గ్రోత్ అది ఎలా గ్రో అయిందంటే మీరు చూడొచ్చు ఎంత ఒక్కసారిగా చాలా చాలా హ్యూజ్గా గ్రో అయింది. సో అది కూడా చాలా ఎక్స్పోనెన్షియల్తో గ్రో అయింది. ఇవన్నీ మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, అంటే మనం చూసుకుంటే మనం ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉండే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే అవి. అండ్ మనం చూస్తే ఎందుకు చాలా మందికి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనే కాన్సెప్ట్ చాలా మందికి అర్థం కాదు, ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా అసలు నెట్వర్క్ మార్కెటింగ్ తెలియకముందర కానీ లేకపోతే ఈ ఆపర్చునిటీ తెలియకముందర ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనే దాని మీద నాకు అసలు అర్థం కాదు. ఎందుకంటే మీరు చూస్తే మనకు చిన్నప్పటి నుంచి ఒక స్టోరీ చెప్పేవాళ్ళు, నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఈ కాల్లో ఉండే 100% ప్రతి ఒక్కరికి తెలుసు
మీకు ఈ స్టోరీ తెలిస్తే మీరు చాట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. ఎందుకంటే మనకు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లో ఉండేటప్పుడు అసలు ఫస్ట్ ఒక రాబిట్ టాటాయిస్ ఎందుకు రేస్ పెట్టుకుంటుందో తెలియదు నాకు. ఇప్పుడు ఇప్పటికీ అర్థం కాదు అవి ఎందుకు రేస్ పెట్టుకుంటుందో. కానీ ఆ రెండు రేస్ పెట్టుకుని పరిగెడుతున్నప్పుడు రాబిట్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయి మధ్యలో నిద్ర అవుతుంది, కానీ టాటాయిస్ మాత్రం ఎప్పుడు ఆపకుండా పరిగెడుతూనే ఉంటుంది. లాస్ట్కి టాటాయిస్ గెలుస్తుంది, రాబిట్ ఓడిపోతుంది. దాని అర్థం ఏంటంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంట. మనం రేస్లో నిద్ర పోకూడదని మనకు నేర్పించాలి, కానీ ఎప్పుడు కూడా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటే దీని అర్థం ఏంటంటే మనం ఫస్ట్లో మన కెరీర్ స్టార్ట్ చేసి మన లైఫ్ ఎండింగ్ వరకు మనం అలాగే పనిచేస్తూనే ఉంటే మనం గెలుస్తామని, అలా స్లో అండ్ స్టడీగా గెలుస్తామని. సరే మన ఒక మరి ఏదైతే మనకి స్టోరీ చిన్నప్పుడు నేర్పించారో మనం అదే ఒకసారి మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో, ఒక 2-3 రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో మనం చూద్దాం. అంటే మనకు అసలు నిజంగానే స్లో అండ్ స్టడీగా ఉండేవాళ్ళు రేస్ గెలిచారా గెలవలేదా అని. ఎందుకనంటే మనం రేస్ గెలిచాలి అంటే ప్రూఫ్ ఉండాలి కదా ఖచ్చితంగా నమ్మడానికి. సో ఇప్పుడు మనం చూస్తే ఎకనామిక్ సర్వే చూడండి, 1940లో ఒక 15-20 మంది ఉండేవాళ్ళు ఒక ఫ్యామిలీ. కానీ ఫ్యామిలీ మొత్తానికి 10 రూపాయలు ఉంటే చాలు ఫ్యామిలీ హ్యాపీగా గడిచేది. ఒక 20 ఇయర్స్ తర్వాత అంటే 1960 తర్వాత 100 రూపీస్ కావాలి ఒక ఫ్యామిలీ అంటే నడవాలి అంటే సక్సెస్ఫుల్గా హ్యాపీగా వాళ్ళకి ఎటువంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా. అదే 1980 వచ్చేసరికి 1000 రూపీస్ అయింది. అదే 2000 ఇయర్ వచ్చేసరికి 10,000 అయింది. మనం చూస్తే 2020కి 100,000 రూపాయలు అయింది. ఈరోజు మనం ఫ్యామిలీలో 100% మన ఫ్యామిలీకి ఎటువంటి ప్రాబ్లం అది మనం ఈ కరోనా టైంలో చూస్తున్నాము. హాస్పిటల్లో జాయిన్ అయితే 20 lakhs, 30 lakhs, 40 lakhs బిల్ అవుతుంది ఒక చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా. కానీ మన ఫ్యామిలీ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ గురించి నేను మాట్లాడట్లేదు, కానీ సక్సెస్ఫుల్గా ఒక బేసిక్ నీడ్స్తో ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా సక్సెస్ఫుల్గా నడవాలి అని అంటే మినిమం నెలకి 100,000 రూపాయలు అవుతుంది. మరి స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. మనం చూస్తే 10 rupees, 100 rupees అనేది లేదా మంత్లీ 1 lakh. ఇప్పుడు 2040కి మీరు చూస్తే మంత్లీ 10 lakhs అంటే ప్రతి 20 సంవత్సరాలకు ఒక 0 యాడ్ అవుతుంది. అంటే చాలా స్లోగా మనం సంపాదించుకుంటూ స్లోగా లైఫ్లో కదులుతూ ఉన్నాం అనుకోండి, 100% మనం ఎప్పటికీ గెలవము. అలా గెలిచిన వాళ్ళు కూడా నాకైతే ఎవరు కనిపించలేదు. ఎందుకనంటే మనం ఎంత స్లోగా వెళ్ళినా కూడా బయట ప్రైజెస్ కానీ బయట మార్కెట్లో ఉండే ప్రతిదీ అంతకన్నా డబల్ స్పీడ్లో పెరుగుతుంది. మనం చూడొచ్చు మన డైలీ ఎగ్జాంపుల్, 1947లో ఒక లీటర్ పెట్రోల్ 27 పైసలు ఉంది. అదే 20-20లో ఎంత ఉందండి? 80 రూపాయలు ఉంది. మనం ఇప్పుడు చూస్తే ఇప్పుడు 2021లో ఎంత ఉంది మీరు చూడండి. కర్నూలు అయితే 100 రూపీస్ సెంచరీ కొట్టాడు, అందుకే నేను సెంచరీ ఫోటో పెట్టాను. అంటే మన పెట్రోల్ ప్రైజెస్ అనేవి సెంచరీ కొట్టినాయి. కానీ మనం చెక్ చేసుకోండి, 27 పైసా నుంచి 100 రూపాయలకి. నేను ఒక జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చూపించాను, ఎందుకనంటే మనం రియల్ లైఫ్లో డైలీ పెట్రోల్ అనేది మనం కన్జ్యూమ్ చేస్తాం, ఇక్కడ ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది కాబట్టి ఎగ్జాంపుల్ తీసుకున్నా. 370 టైమ్స్ అంటే 370 సార్లు రేట్లు పెట్రోల్ ప్రైస్ అనేది పెరిగింది. ఇలా ప్రతిదీ పెరిగింది. మరి మనం స్లోగా చేద్దాంలే, 1 ఇయర్ 2 ఇయర్స్ కాదు స్లోగా వెళ్దాంలే అని అనుకుంటే మనం స్లోగానే వెళ్ళచ్చు, కానీ మార్కెట్లో ఉండే ఎవరు స్లోగా వెళ్ళట్లేదు ప్రైజెస్ కానీ ఏవి కూడా. అవి పెరిగి అవి గ్రో అయ్యే టైంకి అంటే అవి ఆ తక్కువ టైంలో పెరిగే ప్రైజెస్కి మార్కెట్లో మీరు కనుక ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ సైడ్ లేకుండా నేను ఇంకా లీనియర్ గ్రోత్లోనే మెల్లగా వెళ్తాను, అదే నేను వెళ్ళే ఆపర్చునిటీ లీనియర్ గ్రోత్ ఉంటే అదే ఆపర్చునిటీలో నేను వెళ్తాను అని కనుక మీరు ఉన్నారనుకోండి, 100% మార్కెట్లో మనం ఓడిపోవటం అనేది ఖాయం. ఎందుకంటే మీరు చూడొచ్చు లాస్ట్ 1 ఇయర్లో 20%, 40% ఇన్కమ్ పెరిగిన వాళ్ళు ఎవరు లేరు. కానీ మన ఆర్గనైజేషన్లో మీరు చూస్తే లాస్ట్ 1 ఇయర్ నుంచి ఈ ఇయర్కి x10 times అంటే 1000% గ్రోత్ తీసుకుంటున్నారు. సో మనం బయట ఉండి మీరు చూస్తే నేను ఒక నాకు ఇయర్ 6% 7% లేదా ఒక 6% 7% నా ఇన్కమ్ పెరిగింది అని అనుకోండి, బయట రేట్లు 10% పైన పెరుగుతున్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే మనం -3%లో ఉన్నట్టు, మనం గ్రో అవ్వలేదు ఇంకా -3%లో ఉన్నట్టు. మీరు కావాలంటే ఒక 100 రూపాయలు 1947లో తీసి బీరువాలో పెట్టండి, అదే 100 రూపాయలు ఇప్పుడు 2021లో తీసుకొచ్చి బయట పెట్టండి, అదే వాల్యూ ఉంటుందా? అప్పుడు 100 రూపాయలు అంటే నాకు తెలిసి ఇప్పుడు దగ్గర దగ్గరగా 100,000 పైనతో సమానం. కానీ అదే 100 రూపాయలు మీరు బీరువాలో పెట్టి ఈరోజు తీసి బయట పెట్టారంటే మాత్రం అది దేనికి యూజ్ లేదు, అంటే దాని వాల్యూ అనేది తగ్గిపోతుంది. సో మనం ఈ రోజు నుంచి చాలామంది ఏమనుకుంటారంటే ఈ రోజు నుంచి మనం ఏం చేయకుండా వదిలేసినా కూడా మనం 100%
అరే ఏం మనమైతే డీగ్రో అవ్వలేదు అంటే దిగజారట్లేదు అని అనుకుంటారు చాలా మంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ లో మనం ఉన్నప్పుడు మనం ప్రతి సంవత్సరం ఎదగడట్లేదు అంటే ఫినాన్షియల్ గా కానీ నాలెడ్జ్ పరంగా కానీ ఏదైనా కూడా. ఎందుకంటే ప్రతి 6 సెకండ్స్ కి వరల్డ్ అప్గ్రేడ్ అవుతుంది. ఫినాన్షియల్ గా చూస్తే ప్రతి సెకండ్ ప్రతిది ప్రైజెస్ పెరుగుతున్నాయి బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంటాం మనం. సో ఇలా మార్కెట్ లో మనం వచ్చి ప్రతి ఇయర్ మనం కూర్చొని మనం గనక ఎదగట్లేదు అని అంటే మీరు న్యూట్రల్ గా అక్కడే ఉన్నట్టు కాదండి, మనం ఆటోమేటిక్ గా కిందకి వెళ్తున్నట్టే. మనం ప్రతి ఇయర్ 10% తో గ్రో అయినా కూడా మీరు మార్కెట్ లో సేమ్ లెవెల్లో ఉన్నట్టు. అంతేగాని మనం అయితే ఎందుకంటే ఇవన్నీ రాకెట్ లా వెళ్తున్నాయి, మనమేమో సైకిల్ దొక్కి కార్లో వెళ్ళి ఆ రాకెట్ స్పీడ్ అందుకోవాలని చూస్తున్నాం, విచ్ ఇస్ ఎ జోక్. మనం ఎప్పటికీ రీచ్ కాలేము ఎందుకంటే మనం బస్ ఎక్కి ఒక సైడ్ వెళ్తున్నాం కానీ మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఇంకొక సైడ్ ఉంది. సో మీరు చూస్తే నెక్స్ట్ ఫుడ్ ప్రైజెస్ మీరు చూడొచ్చు ఎలా పెరుగుతున్నాయి అనేది. అంటే నేను ఇది ఓన్లీ బేసిక్ నెసెసిటీ కోసం చెప్తున్నానండి. చిన్న ఇన్కమ్తో ఇంత పెద్ద రేట్లు పెరిగేదాన్ని బయట చాలా మంది లీనియర్ గ్రోత్ వల్ల, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో కనెక్ట్ చేయడానికి. లీనియర్ గ్రోత్ అంటే మనము మెల్లగా స్లోగా గ్రో అవుతూనే ఉంటే లైఫ్ లాంగ్ ఎప్పటికీ కూడా మనము మనం అనుకున్నవి అచీవ్ చేయలేము. ఇది 100% నిజం. ఎందుకనంటే నేను విత్ ప్రూఫ్స్ విత్ స్టాటిస్టిక్స్ మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఉంటేనే మనం 100% గ్రో అవ్వాలి. ఆ చేద్దాంలే చూద్దాంలే చాలా టైం ఉంది కదా అని అంటే మనకి టైం ఉంది బస్, కానీ బయట మార్కెట్లో ఉండే వాళ్ళకి ఎవరికి టైం లేదు. సింపుల్గా కావాలంటే చూడండి, మా అంటే మన పేరెంట్స్ కానీ మన గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరైనా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు అని అంటే, అరే నా చిన్నప్పుడు 50 రూపాయలు ఉండేది గజం, లేదా ఎకరం 100 రూపాయలకి దొరుకుతుంటే ఎవరు కొనేటోళ్ళు కాదు. కానీ ఇప్పుడు చూస్తే అవి అసలు మన చేతిలో కూడా లేకుండా పోయింది. ఎందుకనంటే మనం లీనియర్గా గ్రో అయితే వస్తున్నాం కానీ అవి మాత్రం ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవుతున్నాయి. సో మరి మన లైఫ్లో మనం చాలామంది ఎందుకు మనం లీనియర్ గ్రోత్కి ఉండం అంటే, నేను ఇందాక నుంచి అంటున్నాను కదా మనం 100% లీనియర్ గ్రోత్నే ఫాలో అవుతున్నాం, లీనియర్ గ్రోత్లోనే వెళ్తున్నాం అని. దానికి మనం చూద్దాం నేను ఎలా చెప్తున్నాను. లీనియర్ గ్రోత్ అంటే ఎంప్లాయ్మెంట్, అంటే ఇప్పుడు మనం 95% ఆఫ్ ద పీపుల్, ఇప్పుడు మనం నెట్వర్క్ మార్కెటింగ్ సెషన్లో ESPI క్వాడ్రంట్లో చూస్తే 95% మంది ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సైడ్లో ఉన్నారు 5% మాత్రమే బిజినెస్ అండ్ ఇన్వెస్టర్ క్లాస్ సైడ్లో ఉన్నారు. సో ఇప్పుడు మనం చూస్తే ఎంప్లాయ్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సైడ్లో మనం ఇక్కడ చూద్దాం టైం, అంటే మనం ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నాము, మనం ఎంత సంపాదిస్తున్నాము అని చూస్తే మనం లీనియర్ గ్రోత్లో ఉన్నామా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్లో ఉన్నామా క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే యావరేజ్గా ఒక 2 సంవత్సరాలు ఎవరైనా పనిచేశారనుకోండి, వాళ్ళ శాలరీ ఎంత ఉంటుందండి? 20,000 ఉంటుంది. ఇంకొక 2 ఇయర్స్, అంటే నా ఎక్స్పీరియన్స్ పెరిగింది, ఇప్పుడు నేను 4 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాను. సో ఇప్పుడు అది యావరేజ్గా అనుకుందాం 40,000, అంటే ఆ రేట్లో పెరగదు బట్ అలా అయినా అనుకుందాం. ఎందుకనంటే అంత ఫాస్ట్గా అయితే 100% గ్రోత్ రాదండి, 2 ఇయర్స్లో అది రేర్ కేసెస్లో వస్తుంది. కానీ మన సాటిస్ఫాక్షన్ కోసం మనం కొంచెం ఎక్కువ వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒక 6 ఇయర్స్ మనం పనిచేస్తే నెలకి 60,000 సంపాదించవచ్చు. పోనీ ఒక 8 ఇయర్స్ పనిచేద్దాం, పనిచేస్తే మంత్లీ ఒక 80,000 సంపాదించు. మీరు చూస్తే మన గ్రోత్ అనేది లీనియర్గా స్ట్రైట్గా ఉంది. 2 ఏళ్లలో పనిచేసినప్పుడు అప్పుడు నేను ఒక్కడనే ఉంటా, కానీ ఆఫ్టర్ 8 ఇయర్స్ తర్వాత నాతో పాటు లేదా ఒక 4 ఇయర్స్ తర్వాత ఏమవుతుంది, మనతో పాటు ఇంకొక పర్సన్ యాడ్ అవుతారు. ఒక 8 ఇయర్స్ తర్వాత మనతో పాటు ఇంకో ఇద్దరు యాడ్ అవుతారు, లేదా ఇంకొకళ్ళు యాడ్ అవుతారు. నమ్మకం ఉంది కదా అందరికి యాడ్ అవుతారని. సో మళ్ళీ యాడ్ అవుతున్నప్పుడు మనం లీనియర్ గ్రోత్లో ఉంటే ఖర్చులు మాత్రం ఎక్స్పోనెన్షియల్ అవుతాయి, బయట రేట్లు కానీ ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవుతాయి. సో అందుకనే లీనియర్ గ్రోత్ అనేది 100% మనం అది ఉన్నాము అని అంటే మనం లాస్ సైడ్ ఉన్నట్టు. సో ఈ కాల్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మీరే సైడ్ ఉన్నారనేది మీరు 100% చెక్ చేసుకోండి. సో మీ ఇన్కమ్ ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవుతుందా? ఎందుకనంటే చాలామందికి నెట్వర్క్ మార్కెటింగ్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే, అరే మనకు అంత పెద్ద కారు అంత పెద్ద ఏం అవసరం లేదు, అంత పెద్ద నాట్ ఓన్లీ అబౌట్ మనీ, ఏదైనా అంత పెద్ద సక్సెస్ మనకు అవసరం లేదు అంత ఫాస్ట్గా అనుకుంటారు. బాస్ మీరు ఫాస్ట్గా సక్సెస్ అవసరం లేదనుకోవడానికి అది లగ్జరీ కాదు, అది నీడ్. ఈ రోజుల్లో ఇంత పెరుగుతుంది, ఇంత చూసిన తర్వాత కూడా మనము అది నాకు లగ్జరీ అని అనుకోవద్దండి. 100% మనం చాలా ఫాస్ట్గా గ్రో అవడం అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి నీడ్. అది మనం అలా అనుకుంటేనే గ్రో అవుతాం. ఎందుకంటే లీనియర్ గ్రోత్ ఈజ్ అ సర్వైవల్ ఆఫ్ ద మీనెస్ట్. అంటే దాని అర్థం ఏంటంటే మనం మెల్లగా ఎదుగుతూ ఉంటే, మనం మెల్లగా ఎదుగుదాంలే చేద్దాంలే చూద్దాంలే అని అనుకుంటే ఎప్పటికీ మనం సర్వైవల్ని రీచ్ చేయగలం తప్ప మనం సక్సెస్ అయితే అవ్వలేం. నాకు తెలిసి మనము సర్వైవల్గా
రీచ్ అవ్వడానికి అంటే సర్వైవల్ కోసమే మనం బతకడానికి నాకు తెలిసి మనకి ఈ లైఫ్ కాదు. ఈ లైఫ్ ఓన్లీ మనం ఆ సర్వైవల్ అవ్వడానికి కాదు, మనం ఎంత స్పీడ్గా గ్రో అయితే సో దట్ మనం వేరే వాళ్ళకి అంత ఫాస్ట్గా మనం హెల్ప్ చేయొచ్చు. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. నేను ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఇందాక మన శివశ్రీ మేడం గారు చెప్పినట్టు ఒక బ్యాంబూ స్ట్రీ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకనంటే అది చూస్తే మనకి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ చాలా చాలా క్లియర్గా చాలా ఫాస్ట్గా మనకి అర్థమవుతుంది. సో ఒక 2.5 మినిట్స్ ఈ స్టోరీ మీరు చూస్తే మనకి 100% ఎందుకు ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ మనకు అవసరం అనేది అర్థమవుతుంది. సార్ డానియల్ సార్ ఒకసారి వాయిస్ ఇన్పడుతుందో లేదో చెప్పండి. ఇదంతా కొన్నేళ్ల క్రితం చైనాలో ఒక రైతు తన కుటుంబాన్ని పోషించుకోవటం కోసం రకరకాల ప్రయత్నాలు చేసి అలసిపోతాడు. వెదురు మొక్కల విత్తనాలు నాటితే అవి కొద్ది రోజుల్లోనే 90 అడుగుల ఎత్తుకి పెరుగుతాయని, వాటిని అమ్మితే మంచి లాభాలొస్తాయని ఒక వ్యక్తి ఇచ్చిన సలహా మేరకు ఆ విత్తనాలు నాటుతాడు. వాటితో పాటు మరికొన్ని కాయగూరల విత్తనాలతో కూడా పంటలు పండిస్తాడు. వయసు పెద్దదైనా ఓపికతో వాటికి రోజు నీళ్లు పోయటం, ఎరువులు అందించడం వంటివి చేస్తూ వాటిని జాగ్రత్తగా సంరక్షించాడు. కొన్ని వారాల వ్యవధి తర్వాత కాయగూరల విత్తనాలు మొలకలు వచ్చాయి. కానీ వెదురు విత్తనాల దగ్గర ఒక్క మొలక కూడా రాలేదు. అయినా ఓర్పుతో రోజు విత్తనాలు నాటిన చోట నీళ్లు పోస్తూనే ఉన్నాడు. అతను ఆశించిన వెదురు మొక్కలు మొలకెత్తకపోయినా కాయగూరల పంటలు చేతికి రావటంతో కుటుంబ పోషణ అలా అలా గడిచిపోయేది. అయితే 90 అడుగుల వెదురు చెట్లు పెంచి కుటుంబాన్ని పోషించాలనుకునే అతని ఆశకి కాలం మరింత పరీక్ష పెట్టసాగింది. ఫలితంగా విత్తనాలు నాటి సంవత్సరం గడిచినా ఒక్క మొలక కూడా రాలేదు. కానీ ఆ రైతు మాత్రం రోజు నీళ్లు పోస్తూ వాటిని సంరక్షిస్తూనే ఉన్నాడు. దీంతో చుట్టూ ఉన్న గ్రామ ప్రజలు అతన్ని హేళన చేయటం ప్రారంభించారు. అయినా సరే ఆ రైతు విత్తనాలకు నీళ్లు పోయటం, ఆ గుంతల్ని సంరక్షించటం మాత్రం మానలేదు. అలా 2 కాదు 3 కాదు 4 సంవత్సరాల కాలం గడిచిపోయింది. దీంతో వయసు పెరుగుతున్న కొద్దీ ఆ రైతులో నిరాశ నిస్పృహలు ఆవహించటం మొదలుపెట్టాయి. ఇక కుటుంబాన్ని పోషించాలనుకునే నా కళ కలగానే మిగిలిపోతుందేమోనని చాలా నిరుత్సాహపడతాడు. అయినా లోపల ఎంత బాధ ఉన్నా అవతలి వాళ్లు హేళన చేస్తున్నా వాటికి నీళ్లు పోస్తూ తన పని తాను చేసుకుంటూ పోతాడు. కొన్నిసార్లు ఇన్నేళ్లు దీనికోసం ఎదురు చూసి పొరపాటు చేశానేమోనని నిరాశపడుతుంటాడు. అలా 5వ సంవత్సరం కూడా గడిచిపోతుంది. ఆ తర్వాత రైతుకి విత్తనాలకు నీళ్లు పోసే ఓపిక కూడా క్రమంగా సన్నగిల్లుతుంది. ఈ క్రమంలోనే ఓ రోజు వాటికి నీళ్లు పోసి అక్కడే నిలబడి, నేను విత్తనాలు సరిగా నాటలేదేమో, నీళ్లు లోపలికి వెళ్లలేదేమో, ఒకవేళ నీరు ఎక్కువ కావటం వల్ల విత్తనం కుళ్ళిపోయిందా అనుకుంటూ తన అంతరంగంలో ఎన్నో ప్రశ్నలు వేసుకున్నాడా రైతు. విలువైన సమయాన్ని శక్తిని వృధా చేసుకున్నాననుకుంటూ ఆ రైతు తనని తాను నిందించుకుంటూ ఇంటికెళ్లిపోయాడు. మరుసటి రోజు యథావిధిగా విత్తనాలు నాటిన చోటుకెళ్లి ఆ ప్రాంతాన్ని చూసి ఆనందంతో ఎగిరి గంతేశాడు. పొలం నుంచి గట్టిగా నవ్వుతూ ఇంటికి పరుగెత్తుకెళ్లాడు. ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి అప్పుడప్పుడే మొలకెత్తుతున్న తన కలల చెట్లను వారికి చూపించాడు. వాటిని చూసిన ఆ రైతు తన ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాడు. అలా మొలకెత్తిన ఆ చెట్టు కొన్ని రోజుల్లోనే 5 అడుగులు పెరిగింది. తర్వాత 10, 20, 30, 40 అలా 90 అడుగుల వరకు పెరిగింది. ఇదంతా కేవలం 6 వారాల్లో అంటే 42 రోజుల్లోనే జరిగింది. అంటే దీన్ని మనం రియల్ లైఫ్ నిజంగా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది మీరు ఎవరినన్నా ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అన్నా తీసుకోండి, వాళ్ళ లైఫ్లో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఇలానే వస్తుంది. సో ఒక కామన్ మ్యాన్కి మనం నెట్వర్క్ మార్కెటింగ్లో కనుక తీసుకుంటే, ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ మనం ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ తీసుకొని మనం అనుకున్న డ్రీమ్స్ ఆర్ సక్సెస్ఫుల్ లైఫ్ని అచీవ్ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ తక్కువ టైంలోనే ఎక్కువ సంపాదించే ఆపర్చునిటీ ఉంది. సో చాలామంది ఎక్కువ సంపాదించాలి అని అనుకుంటారు, కానీ తక్కువ టైంలో అనే దాని మీద ఫోకస్ చేయరు. 60 ఏళ్ళకి నేను నెలకు 10 లక్షలు సంపాదించినా ఒకటే, సంపాదించకపోయినా ఒకటే, ఎందుకంటే నా దగ్గర అప్పుడు ఎనర్జీ ఉండదు, లేకపోతే నాకు టైం ఉండదు. కాదు, ఇప్పుడు ఎంత తక్కువ టైంలో మనం అంత ఎక్కువ సంపాదిస్తే అప్పుడు మనకి 100% దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. సో మనం చూద్దాం ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఇదే టైమ్ అండ్ మనీ చార్ట్ మనం తీసుకుందాం. సో మనకి ఎటువంటి స్కోప్ ఉంది నెట్వర్క్ మార్కెటింగ్లో మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్, చాలామంది ఒక 3 మంత్స్ 6 మంత్స్ అయి ఉంటుంది బిజినెస్ స్టార్ట్ చేసి. సో మనం 3 మంత్స్ 6 మంత్స్ అయినప్పుడు డైలీ ఒక 2 గంటలు పనిచేస్తూ ఉంటాం, లేకపోతే డైలీ స్టార్టింగ్లో చాలా ఎక్కువ పనిచేస్తాం, చాలా హార్డ్ వర్క్ చేస్తాం, చాలామందిని కాల్ చేస్తాం, మీట్ అవుతాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మన ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మనం ప్రజెంటేషన్స్ ఇస్తాము, వాళ్ళని మన VOPs అన్ని పిలుస్తాం, కానీ మనకి రిజెక్షన్స్ ఇస్తారు. ఒక 2000 సంపాదించడానికి కూడా చాలా కష్టపడాలి. ఇక్కడ ఉండే కాల్లో ఎంతమందికి మీ ఫస్ట్ ఇన్కమ్ ఇండస్ట్రీలో పడింది గుర్తుంది? నాకు తెలిసి అందరికీ 2000 వచ్చి ఉంటుంది, ఎందుకంటే మనకు 2000 క్యాష్ బ్యాక్ వచ్చి ఉంటుంది కాబట్టి, ఆర్ రీటైల్ ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళకి ఆ 2000 రూపీస్ చాలా బాగా గుర్తుంటుంది, అది మన ఫస్ట్ ఇన్కమ్.
చాలా భయంకరంగా కష్టపడతాం, చాలా రిజెక్షన్స్. అప్పుడు అనిపిస్తుంది అరే ఏంటి ఇంత కష్టపడితే 2000 వచ్చిందని. సో చాలా మంది ఇక్కడతోనే 80% ఆర్ 85% ఆఫ్ ద పీపుల్ క్విట్ చేస్తారు. ఇది ఏ బిజినెస్లో అయినా సరే, ఏ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఆపర్చునిటీలో అయినా ఇది జరుగుతుందండి 100%. ఇక్కడ మనం చూస్తే నేను 12 గంటలు కష్టపడతాను, నాకు వచ్చేది 2000. ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే, మీరు 2000 సంపాదించడానికి 5000 10000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మన అప్లైంట్ ఫోన్ చేస్తాడు, అరే ఈ వీక్ మీటింగ్ ఉంది, విఓపీ ఉంది, ఎన్డీఓ ఉంది, వీడియో ఉంది, రమ్మని చెప్తాడు. ఖచ్చితంగా మనం వెళ్ళాలి. వెళ్ళి అటెండ్ అయినప్పుడు మనం వాటికి ఖర్చు పెట్టుకోవాలి, అంటే మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడు చాలా మందికి అనిపిస్తుంది, నాకు కూడా అనిపించేది, ఏంది మనం 2000 1000 రూపాయలు సంపాదించడానికి ఇంత ఇన్వెస్ట్ చేయాలా? ఫార్మల్ చేసుకోవాలి, డైరీ పెట్టాలి, ప్రతిది, అంటే మనం ఒక డిసిప్లిన్ ఫాలో అవ్వాలి. ఇంత హార్డ్ వర్క్ చేసినా కూడా 2000 వస్తుంది. సరే అని కొన్ని రోజులు, ఒక 3 మంత్స్ 6 మంత్స్ లేకపోతే ఒక 1 మంత్ 2 మంత్స్ టైం తర్వాత మనం డైలీ 8 అవర్స్ లేకపోతే అదే ఎఫర్ట్స్ పెడుతున్నాం కూడా, అంటే ఎఫర్ట్స్ సేమ్ పెడుతున్నారు, అంటే అదే కష్టపడుతున్నారు. కానీ ఇప్పుడు మనం చూస్తే వీక్లీ ఒక 5000 లేకపోతే మంత్లీ ఒక 15000 20000 మనం టచ్ చేస్తాం. అంటే స్లోగా మన ఎఫర్ట్స్ అనేవి సేమ్ ఉన్నా కూడా ఇన్కమ్ అనేది పెరుగుతూ వచ్చింది. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో కూడా అనిపిస్తుంది, ఏంటి నేను 8 గంటలు పనిచేస్తున్నా నాకు ఇంకా 20000 వస్తున్నాయి. సో మనం ఇంకొంచెం టైం అయిన తర్వాత, మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చినాక, ఇంకొంచెం ఎఫర్ట్స్ మనం పెడుతున్నప్పుడు మనం మంత్లీ 50000 అలా యావరేజ్గా సంపాదిస్తాం. అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే, మీ జాబ్లో పెట్టే ఎఫర్ట్స్ నెట్వర్క్ మార్కెటింగ్ పెట్టే ఎఫర్ట్స్ మ్యాచ్ అవుతుంది అన్నమాట. సో మీరు జాబ్లో ఫస్ట్ నుంచి మీరు సంపాదిస్తే అదే 30000 40000 50000 వస్తుంది. ఇక్కడేమో ఆఫ్టర్ 6 మంత్స్ 7 మంత్స్ 8 మంత్స్ తర్వాత మంత్కి 50000 సంపాదించడం మొదలవుతుంది. అంటే అప్పుడు జాబ్ ఎఫర్ట్స్ ఈక్వల్ టు మన నెట్వర్క్ మార్కెటింగ్ ఎఫర్ట్స్ 2 ఈక్వల్ అవుతాయి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి కొంచెం మనం కష్టపడేదానికి మనకు సరిపోతుంది. ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, మీకు వచ్చే 50000 50000 ఖర్చు అవుతూనే ఉంటుంది ఇక్కడ కూడా. ఎందుకంటే మన టీమ్స్ వేరే వేరే ప్లేసెస్లో ఉంటాయి, తిరగాలి, వాళ్ళని వెళ్ళి కలవాలి మనము. వాళ్ళని కలిసినప్పుడు మనకి బేసిక్ ఎక్స్పెన్సెస్ అవుతాయి, ఎందుకంటే మన టీం మన రెస్పాన్సిబిలిటీ. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మనం టేక్ ఓవర్ టేక్ చే, అంటే మనం ఆ సొల్యూషన్ చేయాలి కాబట్టి 100% ఆఫ్ 50000కి నాకు 50000 వచ్చిన వాటికి 50000 ఖర్చులు అయిపోతాయి మనం గడవడానికి. సో ఇక్కడ కూడా అనిపిస్తుంది, అరే జాబ్ కూడా 50000 సంపాదిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఉండే చాలా మందికి అనిపిస్తుంది, నేను ఇక్కడ 40000 మిగులుతున్నా 50000 మిగులుతున్నా ఇండస్ట్రీ ఇన్కమ్లో వచ్చిందల్లా వెళ్ళిపోతుంది. అలా అకౌంట్లో వీక్లీ ఇన్కమ్ పడగానే మండే ట్యూస్డే కల్లా అయిపోతుంది, లేదా ఒక 1-2 డేస్లో అయిపోతుంది, అరే నాకు ఏం మిగలట్లేదే. ఎందుకనంటే బాస్, మనం ఇంకా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ని టచ్ చేయలేదు. ఇంకొక 1.5 ఇయర్ 1 ఇయర్ 2 ఇయర్స్ లేదా ఒక 1.5 ఇయర్ మనం ఒక మంచి ఎమరాల్డ్ సఫైర్ ర్యాంక్ వచ్చేసరికి మనం పెట్టే ఎఫర్ట్స్ సేమ్ ఉంటాయి, లేకపోతే మనం చేసే వర్క్ స్టైల్ చేంజ్ అవుతుంది, మనకి మంత్లీ 1 లాక్ అనేది వస్తుంది, లేకపోతే వీక్లీ 1 లాక్, ఎలా అయినా అనుకోవచ్చు మీరు ఏ టైం ఫ్యాక్టర్ తీసుకుంటే ఆ టైం ఫ్యాక్టర్ బట్టి. సో 1 లాక్ అనేది మనకు రావడం మొదలు పెడుతుంది. అంటే జాబ్ కన్నా మనకి ఎక్కువ వస్తుంది, బాగానే ఉంది అని అనిపిస్తుంది, కానీ ఒక సర్టైన్ పాయింట్ ఆఫ్ టైంలో ఉంటుంది. అంటే దీనికోసం నేను నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కళ్ళు ఎందుకు, ఈ ఆపర్చునిటీ కాదు ఏ ఆపర్చునిటీ అయినా చూస్ చేసుకోండి, కానీ అందులో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంటేనే చూస్ చేసుకోండి. నాకు తెలిసినంత మటుకి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉన్న ఒకే ఒక ఆపర్చునిటీ నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే. ఇది నేను చెప్పట్లేదు, ప్రపంచంలో ఉన్న చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ చెప్తారు. ఒక సర్టైన్ పాయింట్ ఆఫ్ టైం వస్తుంది, మీరు ఏం వర్క్ చేయక్కర్లేదు, కానీ 2,50,000 ఎవ్రీ వీక్ మీ అకౌంట్లో పడుతుంది. ఇది జస్ట్ ఒక బోనస్ మాత్రమే. ఎందుకనంటే అంత ఎక్స్పోనెన్షియల్గా, అంటే అంత ఏం టైం పెట్టకపోయినా అంత ఎక్స్పోనెన్షియల్గా మన ఇన్కమ్ గ్రో అయి ఉంటుంది. ఎందుకంటే దీనికి అన్ని రీజన్స్ ఎలా వస్తుంది అని అంటే, మనం చూసాము ఫస్ట్ డే నుంచి. ఎందుకనంటే మనం ఒక పైప్ లైన్ బిల్డ్ చేసాము, తర్వాత మనకు కావాల్సిన సక్సెస్ మనం అచీవ్ చేయగలము. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటో మనం చూసాము 4 క్వాడ్రంట్స్లో. ఇక్కడ మనం బిజినెస్ క్లాస్లోకి ఎంటర్ అయి ఉంటాం. తర్వాత బాలాజీ సార్ చెప్పిన ఎఫిషియన్సీ ఇక్కడ మనకు వర్కౌట్ అవ్వడం మొదలు పెడతాయి. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇక్కడ వర్కౌట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈ అన్ని సబ్జెక్ట్స్ వర్క్ అయితే మీకు ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వస్తుంది. ఇవన్నీ సబ్జెక్ట్స్ మనం ఎందుకు నేర్చుకోవాలి, ఇవన్నీ సబ్జెక్ట్స్ మన కోసం ఎందుకు పనిచేయాలి అని అంటే, మనకి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కోసం. ఈ అన్ని సబ్జెక్ట్స్ తీసుకున్నా కూడా మనం స్లో ఉన్నాం అనుకోండి, మనం బయట ఉన్న లీనియర్ గ్రోత్కి మనకి ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదు. సో 1 డే ఈరోజు మనం చూస్తే, మనం ప్రేమ్ సార్ని చూస్తాం, వాళ్ళు ఎక్కడైనా ఉండనివ్వండి, కానీ వారానికి 2,50,000 అనేది టైం టు టైం వాళ్ళ అకౌంట్లో పడుతుంది. ఇది రియల్గా జరుగుతుంది. సో ఆల్రెడీ ప్రేమ్ సార్ ఈ ఎగ్జాంపుల్స్ అన్ని తీశారు కాబట్టి నేను ఎక్కువ ఎగ్జాంపుల్స్ నేను చెప్పట్లేదు, కానీ ఒక్క ఎగ్జాంపుల్ నేను చూపించాలనుకుంటున్నా.
ఎగ్జాంపుల్ ఎవరిది అని అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఎంత వస్తుందని. ఫస్ట్లో మనమే కష్టపడింది, అన్ని గంటలు కష్టపడితే 2000 కోసం, కానీ ఈరోజు 2.5 lakh అదే వచ్చి మన అకౌంట్లో పడుతుంది. సో మనం చూద్దాం ఇక్కడ అర్జున్ సార్ ఒక్కసారి తన ర్యాంక్ అంటే నేను తనని స్క్రీన్ షాట్ అడిగి నేను తీసుకున్నాను, తన ర్యాంక్స్ ఎంత ఫాస్ట్గా బ్రేక్ చేశారు ఏందని చూద్దాం. తనకి స్టార్ట్ 250 అంటే వారానికి 2500 సంపాదించడానికి 5 వారాలు పట్టిందండి. 5 వారాలు చాలా ఎక్కువ, చాలా ఎక్కువ పడినట్టు 5 వారాలు అంటే. కానీ మనము అంటే డిస్ట్రిబ్యూటర్ నుంచి అది స్టార్ 250 వారానికి 5000 సంపాదించడానికి అక్కడి నుంచి 2 వారాలే మీరు చూడొచ్చు. అంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది మెల్లగా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 5 వారాలు పనిచేస్తేనే ఈ 2 వారాలు వస్తాయి. చాలా మంది ఏంటంటే అబ్బా 2 వారాల్లో వచ్చింది అని అనుకుంటారు, కాదు 5 వారాలే చాలా ఇంపార్టెంట్. ఆ 2 వారాలు కన్నా ఆ 5 వీక్స్లో మీరు 2500 సంపాదించడం అంటే 5 వీక్స్ తర్వాత అట్లీస్ట్ ఆ 1 వీక్ టైం స్పాన్లో మీరు 2500 సంపాదించడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు స్టార్ 1000 అక్కడి నుంచి అంటే స్టార్ 500 అంటే ఎంత ఉంటుందండి 20,000 30,000 ఉంటుంది ఇంకా. అక్కడి నుంచి ఇంకో 70,000 సంపాదించడానికి 7 వారాలు పట్టింది. అంటే 100,000 రూపాయలు సంపాదించడానికి మీరు చూస్తే ఇక్కడ దగ్గరగా 14 వారాలు పట్టింది. 100,000 రూపాయలు సంపాదించడానికి 14 వారాలు అంటే ఎంతండి, హార్డ్లీ 7,000 6,000 వచ్చింది వారానికి ఇక్కడ. కానీ మీరు ఇక్కడి నుంచి చూడండి, అక్కడి నుంచి రూబీ 6 వారాలు పట్టింది. ఫస్ట్ 100,000 సంపాదించడానికి 14 వారాలు, అక్కడి నుంచి 150,000 సంపాదించడానికి 6 వారాలు. ఎందుకు? దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. స్లో గ్రోత్ కాదు, చాలా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. ఇక్కడి నుంచి మీరు పర్ల్ చూడండి 16 వారాలు. అంటే అక్కడి నుంచి 500,000 సంపాదించడానికి 16 వారాలు మాత్రమే పట్టింది. ఫస్ట్ 5 lakhs రీచ్ అవడానికి నాకు తెలిసి ఇంకెంత పట్టింది, దానికన్నా డబుల్, 40 వీక్స్ దాకా పట్టింది. కానీ మొత్తం లాస్ట్ ఫైవ్ లాక్స్ సంపాదించడానికి మాత్రం 16 వీక్స్ పట్టింది. మీరు అక్కడి నుంచి చూడండి ఎమరాల్డ్, అంటే ఇంకొక 12.5 lakh సంపాదించడానికి 19 వారాలు మాత్రమే. అంతకుముందు 16 వారాల్లో 5 లక్షలు వచ్చింది, కానీ ఇక్కడ 19 వారాల్లో 12.5 lakh వచ్చింది. మీరు అక్కడి నుంచి ఇక్కడ చూసుంటారు మనకి ఇష్యూ కనుక జరగకపోయింటే ఇప్పుడు అర్జున్ సార్ ఇన్కమ్ ఆల్రెడీ 48 lakhs, అంటే ఇంకొక 14-13 వీక్స్లో అరౌండ్ ఆల్మోస్ట్ 50 lakh అంటే ఇంకొక 30 lakhs సంపాదించారు. సో ఇది చాలా క్లియర్ అండి, ఇంత ప్రూఫ్ ఉంది మనకి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ నెట్వర్క్ మార్కెటింగ్లో వస్తుందని చెప్పి. సో నేను చెప్పేది నేను లాస్ట్ కన్క్లూజన్ ఏంటి అంటే ఈ కాల్లో ఉండే ప్రతి ఒక్కళ్ళు మీ ఇన్కమ్ మీరు ఎక్కడున్నారని చెక్ చేసుకొని యాక్సెప్ట్ చేసి మీరు ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవుతున్నారా లేదా అనేది మీరు 100% తీసుకోండి. అండ్ మీరు ఇప్పుడు మనం ఆ 12 అవర్స్ కష్టపడితే మనకు వచ్చే 2000 దగ్గర 5000 దగ్గర ఉంటాం. కానీ మనం ఆ రైతు స్టోరీ చూస్తే తను కూడా మీరు కంపేర్ చేసుకుంటే ఫస్ట్ షో చేసినప్పుడు 4 ఏళ్ళు ఏం ఫ్రూట్స్ రావు. మీరు ఇక్కడ కూడా చాలామంది 7 లక్షలు 10 లక్షలు సంపాదించినా కూడా వాళ్ళకి ఏం మిగిలిన ఉండవు కూడా. కానీ వాళ్ళు చేసే దానికోసం కాదు, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కోసం. మనం ఒక్కసారి మన ఐడి సీలింగ్లో ఉంటే పర్మనెంట్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. సో 100% మనం ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవ్వాలి, లేకపోతే మనం లాస్లోకి వెళ్ళినట్టే. 100% మనం మార్కెట్లో అయితే సర్వైవ్ కూడా అవ్వలేము ఈ రోజు ఉన్న పరిస్థితిలో. సో అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, అండ్ స్పెషల్లీ మై స్పాన్సర్ అర్జున్ సార్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ, ఈ సబ్జెక్ట్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ శరత్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఎక్స్ప్లనేషన్. అండ్ వన్స్ అగైన్ అంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఎందుకు అవసరము ఏంటి అనేది చాలా చాలా క్లియర్గా మాకు అర్థం చేపిస్తున్నారు. ఎందుకంటే మాకు అందరికీ క్లియర్ అర్థమైంది. అంటే చాలామంది అంటే మనం కూడా అనుకోవచ్చు కొన్నిసార్లు ఇండస్ట్రీ బస్ లోగో చేసుకుంటూ వెళ్దాంలే అని, బట్ బయట మార్కెట్ అంత సీన్ లేదు అని మాకు అర్థమైంది. నువ్వు ఫాస్ట్గా ఉంటేనే యూ కెన్ మ్యాచ్ ద మార్కెట్ అవుట్ సైడ్ అనేది అదొక ఎగ్జాంపుల్ చాలా క్లియర్గా మాకు అర్థమైంది. అండ్ బ్యాంబూ స్టోరీ చాలా చాలా అంటే ఎన్నిసార్లు విన్నా కూడా యూ షుడ్ అంటే యూ హ్యావ్ టు దట్ పేషెన్స్ అవసరము, అండ్ ఆ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ రావాలి అంటే యూ షుడ్ స్టిక్ ఆన్ టు దట్ అనేది క్లియర్గా అర్థమైంది. అండ్ అర్జున్ సార్ ఎగ్జాంపుల్ అంటే సార్ యొక్క ర్యాంక్స్ ఎగ్జాంపుల్ అవి కూడా వీఆర్ అంటే లైవ్గా వీఆర్ ఏబుల్ టు విట్నెస్ ఎవ్రీథింగ్. సో ఇంత క్లియర్గా ఈ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ మన లైఫ్లో 100% అవసరము అని ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శరత్ సార్ ఫర్ దట్. So we have our mentor here for few words. Arjun sir, good morning and over to you. Very good morning Daniel, and very good morning everybody in the call today. So really it was a wonderful presentation by Sharath. I know Sharath will kill the show. I'm very confident on him. And enduku enta confident indaka Sharath chaala points chaala simple ga explain chesadu. And
కనెక్టింగ్ ద లాస్ట్ సెషన్ ఆఫ్ కాంపౌండింగ్. ఈరోజు చూస్తే లాస్ట్ లో నా ఇన్కమ్ చూపించారు, నా ర్యాంక్స్ గ్రోత్ అయ్యేది. ఎందుకు? చాలా మందికి అవుట్పుట్ మాత్రమే కనపడుతుంది, అది ఇన్కమ్ రూపంలో కనపడుతుంది. మధ్యలో శరత్, ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. ఇదే మాట బయటికి వెళ్ళి చెప్తే ఇది ఒక పెద్ద బూత్ అయిపోతుంది. చాలా తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పి మీకు టోపీలు పెడతారు అని చెప్పి ఇలాంటి బయట కామన్ ఆడియన్స్ ఫీల్ అయ్యేది, లేదా ఇదేదో పెద్ద తప్పు అనుకుంటారు. వాడు మార్కెట్కి వెళ్ళి పొద్దున్నే తక్కువ ఖర్చుకి ఎక్కువ సరుకులు తీసుకొని రావాలని ఆలోచిస్తాడు, తక్కువ పెట్రోల్కి ఎక్కువ మైలేజ్ రావాలి అని ప్రతి వెహికల్లో ఆలోచిస్తాడు. ఇంట్లో కూడా తక్కువ డబ్బులతో ఎక్కువ సరుకులని, అంటే ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ ఏదైనా కానీ తక్కువ ఖర్చుతో ఎక్కువ రావాలి అని ఆలోచించే ప్రతి మనిషి, మరి తన ఓన్ లైఫ్లో తనకుండేది 60 సంవత్సరాలు మాత్రం యావరేజ్గా, ఒక హార్డ్లీ ఒక యావరేజ్ తీసుకుంటే ఒక 60 ఇయర్స్ అనుకుంటే 21,900 డేస్ మాత్రమే మనం బతికేది. దాంట్లో ఆల్రెడీ 20 సంవత్సరాలు అయిపోయినాయి, అంటే 7,300 డేస్ అయిపోయినాయి. వెరీ లిమిటెడ్ టైం, 20 నుంచి 40 వరకు మోస్ట్ పొటెన్షియల్ ఏజ్లో, 40 నుంచి 60 కొంచెం పక్కన పెట్టేస్తే కూడా మనకు మిగిలేది 7,300 డేస్ మాత్రమే. అంటే చాలా తక్కువ టైం ఉంది మనకి, తక్కువ టైంలో లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయాలి, ఎక్కువ సక్సెస్ తీసుకోవాలి. మనం అనుకునేటువంటి సాధించాలంటే తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ సక్సెస్ తీసుకోవాలి. మీరు లైఫ్లో ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అయినా తీసుకోండి, 23 ఇయర్స్కి ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టేవాడు, 23 ఇయర్స్కి ఏంటి రజనీకాంత్ బస్ కండక్టర్, 23 ఇయర్స్కి అక్షయ్ కుమార్ ఒక వెయిటర్. ఇలా చాలా మంది చాలా చాలా ఆ ఏజ్కి ఇంకా ఎవరేం అచీవ్ చేయలేదు బాస్, వాళ్ళ సక్సెస్ ఒకేసారి ఎక్స్పోనెన్షియల్గా వచ్చింది. కానీ అందరు ఏమనుకుంటారంటే చెట్టు పైన 90 ఫీట్ 6 వీక్స్లో పెరిగింది, ఇది మోసం, ఇది తప్పు, ఎట్లొస్తుంది, నేను జాబ్లో 10 సంవత్సరాల నుంచి కష్టపడితే నాకు రాలేదు. ప్రాబ్లం ఏంటంటే నీకు వచ్చిందని ఆనందం కాదు, వానికి రాలేదని బాధ. ఎట్లొస్తుంది, ఇది మోసం. అరే బాబు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు డెప్త్లోకి బిల్డ్ అయినది, రూట్స్ పెరిగినాయి కిందికి. పైన ఫ్రూట్ కనపడుతుంది అందరికీ, కానీ రూట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంత 90 అడుగుల్లో నిలబడాలి ఆ చెట్టు అంటే ఉట్టిగా నిలబడదండి. మీరు కావాలంటే నిలబెట్టి ఒక పోల్ నిలబెట్టి చూడండి, 90 ఫీట్ నిలబడుతుందా? అది నిలబడాలి. అంత పెద్ద బిల్డింగ్ ఏదైనా మీరు కన్స్ట్రక్ట్ చేసి నిలబడాలంటే దాని ఫౌండేషన్ లోపలికి అంత స్ట్రాంగ్ ఉండాలి. అది ఎంత తొందర మీరు బిల్డ్ చేస్తే అంత తొందర మీకు మనకు బయట ఫ్రూట్ వస్తుంది. బయట వాళ్ళకి కనపడేది మన ఇన్కమ్ మాత్రమే, దాని లోపల ఉన్న డెప్త్ ఎవరికి కనపడదు. అది కనపడాలి అంటే ఈరోజు లాస్ట్ వీక్స్లో ఎవరైతే నేర్చుకుంటున్నారో, ఏంటి సార్ ఆ ఫౌండేషన్ అంటే ఈ లెర్నింగ్సే. ఎవ్రీడే 30 మినిట్స్ మీరు నేర్చుకునే లెర్నింగ్స్ ఉన్నారు కదా, అదే మీ రూట్స్. ఎంత డెప్త్గా మీరు దాన్ని నమ్ముతున్నారు, దానికోసం ఎంతగా నమ్మి కష్టపడుతున్నారు, అదే మీ డెసిషన్, మీ రూట్స్. మీరే కాదు మీ టీంలో ఎంతమంది దానికి మీరు నేర్పించగలిగినారు, మీ దగ్గర మీరు నేర్చుకోవడమే కాదు మీ టీంలో ఎంతమంది అది నేర్చుకున్నారు, ఎంతమంది నేర్పించగలుగుతున్నారు. ఇది కానీ చేయగలిగినామంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఇందాక అన్నట్టు ఆ ఫాస్ట్గా ర్యాంక్స్ ఎలా బ్రేక్ అవుతున్నాయంటే ప్రతి ఒక్కరు ఇక్కడ బ్రేక్ చేయొచ్చు మీరు కానీ డిసైడ్ అయితే. సో థ్యాంక్ యూ శరత్ ఫర్ వండర్ఫుల్ సెషన్. చాలా చాలా మంచి టాపిక్స్ కవర్ అయినాయి. అండ్ ప్రతి టాపిక్ ప్రతి ఒక్కరు నోట్స్ రాసుకోండి అండ్ మీ టీమ్స్ కి నేర్పివ్వండి, ఎందుకంటే నేర్పించేటప్పుడు మనం ఎక్కువ నేర్చుకుంటాం. సో అగైన్ వీ విల్ బి మీటింగ్ టుమారో విత్ నెక్స్ట్ సెషన్ అండ్ లెట్స్ హ్యావ్ ఎ పోల్, లెట్స్ లాంచ్ పోల్ ప్లీజ్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ఓట్. We've launched a poll. You can give your rating. చాలా మంది పోలింగ్ లో గుర్తుపెట్టుకోండి, పోలింగ్ లో ర్యాంకింగ్ ఎలా ఉంటుంది అంటే 1, 2, 3, 4, 5 అంటే 5 స్టార్, 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్, అలా. మీకు మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే అతనికి ఎన్ని స్టార్స్ ఇస్తున్నారు అన్నట్లు. జనరల్ టెండెన్సీ 1 కనపడితే 1 కొట్టేస్తారు మామూలుగా. పార్టిసిపేట్ అవ్వాలండి పోలింగ్ లో ప్రతి ఒక్కరు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు పార్టిసిపేట్.
బికాస్ ఒక్కొక్క పర్సన్ ఇక్కడ వాళ్ళు చాలా సంవత్సరాల్లో నేర్చుకునేది ఒక 30 మినిట్స్ లో బెస్ట్ గా మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటది అని ఒక ముందు రోజు అంతా వాళ్ళు ఆలోచించి దానికోసం పీపీటీస్ ఫోటోస్ వీడియోస్ తయారు చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వాళ్ళు టైం పెడుతున్నారు. నాకు తెలిసి ఇలాంటి సబ్జెక్ట్స్ మీ స్కూల్లో మీ కాలేజ్లో మీ టీచర్స్ మీ ఫ్రెండ్స్ మీ పేరెంట్స్ ఎవరు నేర్పారండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే వాళ్ళకే తెలియదు కాబట్టి. ఓకే ఎస్ వండర్ఫుల్. Yeah, thank you for participating. So guys, so ee subjects ni meer entaithe nerchukuntunaro I request everybody me team members kuda deen importance cheppi vallanu kuda attend cheppichatattu chusukondi because knowledge indaka nina compounding gurinchi kuda cheptu enta compounding lo enni rojulu meer hold cheyagaligithe dan value anta perugutunta mee daggara oka vastu vetti మీరు ఎన్ని రోజులు మీ చేతిలో పెట్టుకుంటే దాని వాల్యూ అంత పెరుగుతుంది అంటే మీరు ఎన్ని రోజులు పెట్టుకుంటారు. ఫస్ట్ డే 1 రూపీ, ఇప్పుడు గోల్డ్ ఉంటుంది చాలా మంది దాపెట్టుకుంటారు వదిలేస్తారా, ఎందుకంటే దాని వాల్యూ పెరుగుతుంది కాబట్టి. ల్యాండ్ ఉంది పడేస్తారా, అది కూడా దాపెట్టుకుంటారు ఎందుకంటే దాని వాల్యూ పెరుగుతుంది కాబట్టి. ఎవ్రీ డే వాల్యూ ఇస్ గ్రోయింగ్. అలాంటి కాంపౌండింగ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ లో ఉండే ఇంకొక అన్నిటికంటే ఫాస్ట్ గా గ్రో అయ్యే కాంపౌండింగ్ ఉంది, అన్నిటికంటే ఫాస్ట్ గా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉండేది ఏంటి అంటే మీ ఐడి. దాన్ని వాల్యూ మీరు తెలుసుకోండి. మీరు దాన్ని కరెక్ట్ గా హోల్డ్ చేయగలిగితే, ఎక్కువ రోజులు హోల్డ్ చేయగలిగితే, దాని మీద టైం పెట్టి, ఇందాక ఒక రైతు కూడా ఆ సీడ్ పెట్టేసి వదిలేదు. చాలా మంది చేస్తారు ఏంటంటే ఇండస్ట్రీలో ఒక డిస్ట్రిబ్యూషన్ తీసుకొని వదిలేస్తారు. వదిలేస్తే రావు బాస్, 4 ఇయర్స్ దానికి నీళ్లు పోసాడు తను, 4 ఇయర్స్ దాన్ని ప్రొటెక్ట్ చేశాడు. ఇండస్ట్రీ కూడా చెప్పేది 3 ఇయర్స్ 1000 డేస్ మీరు కానీ దాన్ని ప్రాపర్ గా ప్రొటెక్ట్ చేస్తే లైఫ్ టైం అది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పి. ఓకే సో ఆల్ ద వెరీ బెస్ట్, హ్యావ్ ఎ గ్రేట్ డే టుడే. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ శరత్ సార్, వండర్ఫుల్ ప్రెసెంటేషన్, చాలా చాలా వండర్ఫుల్ టాపిక్, చాలా మంచి నాలెడ్జ్ ఫర్ ఎర్లీ మార్నింగ్ మాకు ఇచ్చారు. అండ్ టుమారో వీ హ్యావ్ అనదర్ వండర్ఫుల్ సెషన్ ఫ్రమ్ అవర్ రూబీ ఎగ్జిక్యూటివ్ మనోజ్ సార్ ఇన్ ద మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. సో ఆ పోస్టర్ మీకు గ్రూప్స్ లో ఫార్వర్డ్ చేస్తానండి, డెఫినెట్గా ఆ పోస్టర్ మీకు అవైలబుల్ వస్తుంది అండ్ ఆల్సో ద డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్, హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఇస్ డానియల్ జోసెఫ్, రూబీ ఎగ్జిక్యూటివ్, సైనింగ్ ఆఫ్. Dear host, we can interpret.